ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఈశాన్య రాష్ట్రం అసోం పర్యటనలో ఉన్నారు ఈ సందర్భంగా ఆయన ఉదయం రాష్ట్రంలోని కజిరంగా నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్ లను ఆయన సందర్శించారు ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన కజిరంగా నేషనల్ పార్క్లో ప్రధాని మోదీ ఏనుగుపై సవారీ చేశారు పార్క్లోని సెంట్రల్ కహోరా రేంజ్ లో ఉన్న మిహిముఖ్ ప్రాంతంలో ఏనుగుపై సవారీ చేస్తూ పార్క్ విశిష్టతలను అడిగి తెలుసుకున్నారు ఈ అరణ్యంలోని ప్రకృతి అందాలను జంతువుల చిత్రాలను కెమెరాలో బంధించారు అనంతరం అదే రేంజ్ లో జీప్ లో ప్రయాణించారు ప్రధాని వెంట పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్ ఇతర సీనియర్ అటవీ శాఖ అధికారులు ఉన్నారు సఫారీ అనంతరం ఏనుగులకు చెరుకు గడలను తిరిపించారు ఈ సందర్భంగా మహిళా ఫారెస్ట్ గార్డులతో ప్రధాని ముచ్చటించారు ఈ చిత్రాలను మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు ప్రతి ఒక్కరూ కజిరంగా నేషనల్ పార్క్ ను సందర్శించి ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించాలని కోరారు కాగా పంతొమ్మిది వందల యాభై ఏడు తర్వాత ఈ పార్కును సందర్శించిన తొలి ప్రధాని ఈయనే కావడం విశేషం కాగా ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం అసోంకు వెళ్లారు ఈ క్రమంలో మధ్యాహ్నం జోర్హట్లో కమాండర్ లచిత్ బర్ఫుఖాన్ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు శౌర్యానికి ప్రతీకగా నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించారు రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించనున్నారు దాదాపు పద్దెనిమిది వేల కోట్లతో చేపట్టబోయే పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు ఒక బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగించనున్నారు